ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ఒక విశేషమైన రోజు. ఏ రోజో తెలుసా? యోచించి చూడండి. జాతీయ వ్యవసాయపు దినము. మన దేశంలో వ్యవసాయకులకు ముఖ్యమైన భాగము ఉన్నది. అన్ని దేశములలోనూ వ్యవసాయము చేయనటువంటి కొన్ని దేశములు ఉన్నవి. వారు కూడా వ్యవసాయము చేయుటకు ప్రయాసపడుచున్నారు. వ్యవసాయము అంత ముఖ్యమైనది. వ్యవసాయము లేకపోతే జీవించనే జీవించలేము. మనము తినాలి కదా, దానికి వ్యవసాయము చాలా అవసరము. అందుకనే ఒక దేశంలో ఉన్న వ్యవసాయకులు కాపాడబడాలి, ఆశీర్వదించబడాలి. ఏ దేశములో వ్యవసాయకులు బాధింపబడతారో ఆ దేశంలో శాపము వస్తుంది. కనుకనే వ్యవసాయకుల కొరకు అందరూ ఏక మనసుతో ఐక్యతతో నిలబడతారు. కొందరు స్వయలాభము కొరకు వ్యవసాయకులను బాధ కలుగునట్లు నడుచుకుంటారు. అది వారికే కీడు కలిగించుకునేటటువంటి ఒక కార్యము. ఎందుకంటే ఈ లోకంలో మనిషికి దేవుడు అనుగ్రహించిన మొదటి ఉద్యోగము వ్యవసాయమే. ఆదామును తీసుకుని వచ్చి దేవుడు ఒక ఫ్యాక్టరీని ఇచ్చి ఈ మిషన్ చేయుము అని చెప్పలేదు. ఒక పెద్ద తోట, అందులో తీసుకుని వచ్చి ఉంచి అనేక ఫలవృక్షములను ఉంచి ఈ తోటను నీవు పరామర్శించాలి, కాపాడాలి అని బాధ్యతను ఇచ్చారు. కనుక తోటను పరామర్శించాలి, కాపాడాలి. అదేమంటే మొదటి పని వ్యవసాయపు పని. మనిషికి దేవుడిచ్చిన ఉద్యోగము వ్యవసాయమే. వ్యవసాయము లేకపోతే మనుషులు జీవించుట జరగని కార్యము. ఈ వ్యవసాయకులకని దేవుడు వాక్కునిచ్చినారా? చాలా వాగ్దానములు ఉన్నవి. అందులో ఒక వాక్యము లేవీకాండము 26:4 నేను మీ వర్షాకాలములలో మీకు వర్షమునిచ్చెదను అని ప్రభువు వాక్కునిచ్చుచున్నారు. తగిన కాలంలో వర్షమును కురిపించెదను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. చెట్లు పొలములను ఇచ్చును, భూమి పంటను ఇచ్చును. దానికి నేను తగిన కాలమందు వర్షమును ఇచ్చేదను అని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. కనుక దేవుడు మన భూములను ఆశీర్వదించి సమృద్ధిగా చేయుటకు ఇష్టపడుచున్నారు. పల వృక్షములను ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు. మీరు వ్యవసాయకులైతే వ్యవసాయ భూములను ఉంచుకొని ఉంటే, తోటా తోపులు గనక ఉంటే, మీకే దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను తగిన కాలమున వర్షమును కురిపించెదను, భూ పంటను అధికము చేసేదను, చెట్లు ఫలములను ఇచ్చును. ఎంత గొప్ప ఆశీర్వాదము కదా. కనుక ఈ దినమున మనము వ్యవసాయకుల కొరకు అధికంగా ప్రార్థన చెయ్యాలి. మీరు వ్యవసాయము చేయుటకు అవకాశముంటే దాన్ని ఉత్సాహంగా చేయుడి. మాకు భూమి ఉన్నది. నా తండ్రి నాకు భాగముగా ఇచ్చినటువంటి పంట పొలములు ఉన్నవి, తోట ఉన్నది. అందువలన వాటిలో ప్రతి సంవత్సరం పైరు వేసి కోత కోస్తాము. తోటలో ఫలవృక్షములు ఉన్నవి. మామిడి చెట్టున్నది, కొబ్బరి చెట్టున్నది, జామ చెట్టు ఉన్నది. పలు విధములైన వృక్షములు ఆశీర్వాదముగా ఉన్నవి. మీ ఇంట్లో కూడా మాకు ఎక్కడండి ఇవన్నీ? ఏదో వెనక 10 అడుగుల స్థలమున్నది. ఆ 10 అడుగుల స్థలముంటే చాలు, మీరొక చెట్టుని నాటగలరు, పల చెట్టుని ఉంచగలరు. ఒక పల వృక్షమును ఉంచండి, జామ చెట్టుని పెట్టండి, ఒక మామిడి చెట్టునుంచండి, ఒక కొబ్బరి చెట్టునుంచండి. అది తగిన కాలంలో ఫలమునిచ్చును. వాటిని చూస్తేనే మీకు చాలా గొప్ప సంతోషం కలుగును. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఒక ఫలవృక్షమును నాటి ఆ ఫలము కాచుట చూసి సంతోషించి దేవుని స్తుతించాలి. అంతేకాకుండా నా భార్య అప్పుడప్పుడు జామ పండ్లను, ఈ విధమైన మామిడి పండ్లు, అనేకమైన పండ్లు ఇచ్చేటప్పుడు మన తోటలో పండినవి అని చెప్పేటప్పుడు ఒక సంతోషము కదా. మన తోటలో పండినది, ఇది ప్రభు మన తోటను ఆశీర్వదించి ఇచ్చినది, ఇది మన తోటలో ఉన్న పండు అని చెప్పినప్పుడు ఎంత గొప్ప సంతోషము కదా. అదే విధముగా మీ జీవితమును ప్రభువు ఆశీర్వదించును. మీకు కొంత స్థలము ఉంటే తప్పక ఒక నిమ్మ మొక్కను నాటండి, తగిన కాలంలో ఫలమిచ్చును, ఫలములను ఇచ్చును. చిన్న స్థలంలో కూడా ఒక మంచి ఫలవృక్షమును ఉంచవచ్చు. మంచి అందముగా ఉండడానికి చెట్లు ఉంచుతారు, తప్పు కాదు, మేము కూడా ఉంచినాము. ఉత్త అందమునకు చెట్లు ఉంచి మనము డబ్బుని వ్యర్థపరుస్తూ ఉండకూడదు. ఫలవృక్షములను ఉంచాలి, అవి మీకు ఫలమును ఇచ్చును. ఒక ఇంటికి చెట్టు నాటితేనే మన దేశమునకు గొప్ప ఆశీర్వాదము. ఇస్రాయేలీయుల దేశము 60% ఎడారి ప్రాంతమే. వారు స్వతంత్రం పొందిన తర్వాత 48లో ఆ దేశం అప్పుడే ప్రారంభించబడింది. వారు మొదటి చెప్పిన కార్యమేంటో తెలుసా?
ఇంటికొక ఫలవృక్షము నాటండి అని చెప్పారు. వారు సిట్రస్ ఆరెంజ్ చెట్లను నాటారు. నేడు ప్రపంచమంతా ఎగుమతి చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆ ఫలములను చూడగలము. రోడ్లలో, ఇంటికి ముందు, అన్ని ఇండ్లకు ముందు ద్రాక్ష చెట్లను చూడగలము. ఇలాంటి ఒలీవా చెట్లను చూడగలము. ఫలమునిచ్చే ఒక చెట్టుని నాటుచున్నారు. దానిని బట్టే ఆ దేశము ఆశీర్వదించబడుచున్నది. మీ జీవితంలోనూ మీ ఇంటి చుట్టూ ఎంత స్థలము ఉన్నదో అక్కడ ఫల చెట్టు ఒక దాన్ని నాటండి. ఫలము ఇచ్చేటటువంటి అందం కొరకు చెట్టు ఉండడం తప్పు కాదు. అందులోనూ జాగ్రత్తగా ఉండకుండా ఫలమునిచ్చే వృక్షములను నాటండి. ఆ ఫలములను చూసేటప్పుడే ఒక గొప్ప సంతోషము కలుగును. దేవుడు చెబుతున్నాడు, తగిన కాలంలో వర్షాన్ని కురిపించదను, నీ భూపంటను నేను ఆశీర్వదించదను, నీ యొక్క చెట్లు ఫలమునిచ్చును. అది గొప్ప ఆశీర్వాదము. అందరూ దేవుని చూసి చెప్పండి, దేవా, మా దేశంలో నువ్వు వ్యవసాయకులను ఆశీర్వదించుము, పంట భూములను ఆశీర్వదించుము, తగిన కాలంలో మంచిగా తగినంత వర్షమును ఇమ్ము, వినాశనకరమైన వర్షము రాకూడదు, ఆశీర్వాదకరమైన వర్షమును ఇచ్చి దిగుబడిని అధికము చేయుము, ఫలవృక్షములను ఆశీర్వదించి అధికము చేయుము, మా వ్యవసాయకులను ఆశీర్వదించి ఆనందింపజేయుము, వారిని అప్పుల బాధ నుండి విడిపించుము, వారి చేతి ప్రయాసమును చూచుటకు కృపను ఇమ్ము. మేం వారిని యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థించుచున్నాము. మా భూములను ఆశీర్వదించుము, మా తోటలను ఆశీర్వదించుము, మా ఫల వృక్షములను చెట్లను ఆశీర్వదించుము. ఫలమనిచ్చుటకు కృపను ఇమ్ము. యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.